ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడలేదు అక్కడ వాళ్ళు చెయ్యి చెయ్యి కలిపారు ఆదర్శంగా నిలిచారు ఇంతకీ వాళ్ళు చేసింది ఏమిటి ఏమిటి ఆదర్శం మీరే చూడండి ఇది తెలంగాణలోనే రెండో పెద్ద నగరమైన వరంగల్ మహానగరపాలక సంస్థగా రూపుదిద్దుకున్న పట్టణం ఇక్కడ ట్రై సిటీస్ లో 200 కు పైగా కాలనీలు ఉన్నాయి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అదే స్థాయిలో సమస్యలు కూడా పెరుగుతున్నాయి దొంగతనాలు చైన్ స్నాచింగ్ ల బెడద అంతా ఇంతా కాదు మహిళలు రాత్రి వేళ కాదు కదా పట్టపగలు బయటికి వెళ్ళలేని స్థితి ఇది వరంగల్ అశోక్ కాలనీ తరచూ విఐపిలు తిరిగే ఏరియా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు కిలోమీటర్ దూరంలో ఉంది క్లాస్ ఏరియాగా గుర్తింపు ఉంది అయినా దొంగతనాలు చైన్ స్నాచింగ్లు కాలనీ వాసులను కలవరపెడుతున్నాయి రెండేళ్లుగా జరుగుతున్న వరుస దొంగతనాలతో వెంబేలెత్తుతున్నారు దీంతో కాలనీ వాసులంతా ఒక కమిటీగా ఏర్పడి వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు ఎన్నడూ లేకని ఎక్కడ లేని విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు జరిగింది ఎందుకు జరిగిందంటే దీనికి ప్రధానంగా గత 6 నెలల సమయంలో చాలా చోరీలు జరిగినాయి అవి చైన్ స్నాచింగ్స్ కానీ తర్వాత ఇతరత్ర బంగారు ఆభరణాలు దొంగిలించడం కానీ చాలా జరిగినవి అలాంటి సందర్భంలో కమిటీ అంతా కూర్చొని ముక్కుమ్మడిగా అసలు ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి వరుస దొంగతనాలు కారణం ఏంటి దీన్ని ఎట్లా నివారించాలని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందే తడవగా వెంటనే పోలీసు వాళ్ళని సంప్రదించి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా మీరు బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మరి ఫుటేజ్ల ద్వారా దొంగలను త్వరగా పట్టుకోవచ్చు తర్వాత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే జాగ్రత్తతో ముందే దొంగతనాలు జరగకుండా నివారించవచ్చు అనే ఒక వాళ్ళు సూచన ఇవ్వడం జరిగింది అలాంటి సూచనతో మా కమిటీ అంతా ఏకీభవించి కాలనీలో ఇంటికి ఇంత చందాలాగా వేసుకొని అదే రూపంలో 3.5 నుంచి 4 లక్షల రూపాయల వ్యయంతో సుమారుగా 9 సెంటర్లను 36 కెమెరాలని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాలనీలో పూచిక పుల్ల కూడా దొంగతనం జరగడానికి వీలు లేకుండా కట్టుదిట్టాలు చేయాలని డిసైడ్ చేశారు చందా వేసుకుని రాష్ట్రంలోనే ఆదర్శ కాలనీగా మార్చారు కాలనీలోని సుమారు 8000 మంది జనాభాకు అనుగుణంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ప్రతి వీధికి కెమెరాలు ఏర్పరిచి వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానించారు పోలీసు వారు ఒక పక్క నుండి ఇంకో పక్క గుంజుకుపోవడం వాళ్ళైనా పహారా చేసినా ఎంత చేసినా కానీ చాలా ఇబ్బందికరంగా అంటే ఈ పక్క పోలీస్ వారు ఉంటే ఈ పక్క నుంచి గుంజుకొని వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరిగినాయి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టంగా మారింది మేము కూడా కొన్ని రోజులు తిరిగినాం ఇక ఇదంతా మనకి వీలు కాదనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే మా కమిటీ నుంచి కాలనీ వాసుల సహకారము పోలీస్ వారు కూడా మాకు 2-3 సార్లు మాతోని మా కమిటీలో భేటీ అయ్యారు భేటీ అన్ని రకాలుగా మీరు సీసీ కెమెరాలు పెడితేనే మీరు చాలా జాగ్రత్తగా మీ కాలనీని మేము ఆదర్శంగా తీసుకొని అన్ని కాలనీలో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేపిస్తాం ఫస్ట్ మీరు ధైర్యం చేయండి మీ కాలనీలో 2-3 వరుస దొంగతనాలు జరిగినాయి కాబట్టి ఈ కాలంలో మీరు తొందరగా మీరు ఇమిడియట్గా మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని వాళ్ళు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది ఒక కాలనీ వాసులు రక్షణ కోసం కలిసికట్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అందరికీ ఆదర్శంగా మారిందని పోలీసు అధికారులు అంటున్నారు వీరి స్ఫూర్తి మరికొందరికి ఆదర్శం కావాలని పిలుపునిస్తున్నారు